ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనాత్మక విషయాలు బయటపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిపై ఢిల్లీ పెద్దల ఒత్తిడి లేదంటే వెంటనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు పాత్రధారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ విచారణ జరిగే న్యాయం జరుగుతుందన్నారు. మరోవైపు అందశ్రీ రాసిన పాటను స్వాగతిస్తున్నామని చెప్పారు. అందశ్రీ పాట విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడతా ఉన్నాయి. పోలీస్ అధికారులు వాంగ్మూలంలో బయటపెడతా ఉంటే ఆ రకంగా మరి ఆనాడు ఈ ప్రజాస్వామ్యంలో ఒక మాఫియా రాజ్యాన్ని నడిపించి ఏ రకమైనటువంటి ఘాతుకాలకు పాల్పడ్డారు? శాంతి భద్రతల కోసము లేదా దేశ రక్షణ కోసం ఉపయోగించాల్సినటువంటి వ్యవస్థను సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకుల మీద, వ్యాపారుల మీద, మరి అదే రకంగా రియల్టర్ల మీద, జర్నలిస్టులు, అడ్వకేట్సు, డాక్టర్సు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, చివరికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశామని వారు చెప్పారు. చివరికి జడ్జీలను సైతం కూడా వద్దలేదని. పోలీస్ వ్యవస్థనే ఇంత దుర్వినియోగం చేస్తే ఆనాడు మరి స్వయంగా ఆ పెద్ద ఆయన పేరు మీద, కేసీఆర్ పేరు మీద, అల్లుడు హరీష్ రావు పేరు ఆ యొక్క మాంగ్లంలో ప్రస్తావనకు వస్తే ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవటం లేదు? ఈ ఫామ్ హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ అంతా కూడా మేము మొదటి నుంచి ఇది డ్రామా, ఇది ఆ రోజు తన బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్. ఆ రకంగా ఢిల్లీ పెద్దలను, బీజేపీ పెద్దలను ఇరికించి ఏదో రకంగా కవితను గట్టెక్కించడానికి చేసినటువంటి మరి కుట్రలు చర్యలు అని చెప్పి కూడా ఈ వాంగ్లంలో మరి బయటపడుతున్నాయి. బయటకు వచ్చింది కదా అందశ్రీది, చేస్తామండి, మాకేం అభ్యంతరం, వెల్కమ్. తప్పకుండా అందశ్రీ రాటను మేము డెఫినెట్గా స్వాగతిస్తాము.